నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. గోదావరి ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వ స్థలంలో ఇండ్లు కట్టివ్వాలని, వరదల వల్ల ఇండ్లు కూలిపోయిన బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి, కరకట్ట నిర్మాణ పనులు ప్రారంభించాలి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, మొలుగు నియోజకవర్గంలో వరదలకు, గోదావరి ప్రవాహానికి ముప్పు గురైన ప్రజలను మరియు రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వినతిపత్రం అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఈరోజు ఏటూరు నాగారం గోదావరి వరద ముంపు గ్రామాలను పరిశీలించడానికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వినతి పత్రం అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ములుగు నియోజకవర్గంలోని ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, కొత్తగూడెం మరియు గంగారం మండలాల్లో ఒక పక్క వర్షపు నీరు, మరోపక్క గోదావరి ప్రవాహంకు ఇళ్లలోకి, పంట పొలాల్లోకి నీళ్లు చేరి ఇళ్లు పూర్తి స్థాయిలో నేలమట్టమైంది. కూడా చెప్పినాము, ఇప్పటిదాకా అడిగినాం వారు ఏమి ఇస్తారా ఏమి ఇయ్యారా రేపటి ముచ్చట. సరే ఇప్పుడైతే వారు 10,000 లెక్క ఇస్తాము, ఇన్ని బియ్యము ఇంత పప్పు కూడా ఇస్తామన్నారు. కానీ అప్పటిదాకా మా ప్రజలు బతకాలి కాబట్టి మేము ఇది తక్షణంగా నిన్ననే ఇవ్వాల్సింది. కానీ నిన్న మీరు అక్కడ ఇంకా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేను పొద్దున కూడా కొన్ని తినే వస్తువులు అందుబాటులో లేవు, మరి క్యాంపులలో అక్కడ పోయలేని పరిస్థితి ఉంది కాబట్టి మేము మరి మన ప్రజల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మొన్నట్నుంచే కొన్ని ఊర్లలో బియ్యము, పప్పు, ఉప్పు, నూనె అవన్నీ ఇస్తూనే ఉన్నాము. ఈరోజు కూడా మనకు తోడుగా మరి తుంగతుర్తి నుంచి హైదరాబాదు అటు నుంచి ఆరాధ్య ఫౌండేషన్ నుంచి సోదరుడు శ్రీకాంత్ గారు, అదేవిధంగా శ్రీకాంత్ రాజు వాణి, వారి మిత్ర బృందము నల్గొండ నుంచి కూడా మనకి ఈరోజు ఈ కిట్టు ఇంటికి 10 కిలోల బియ్యము, ఇంత నూనె, పప్పు, ఉల్లిగడ్డ, అదేవిధంగా కూరగాయలు వారు ఇస్తూ ఉన్నారు. మేము కూడా కొంత ఇవాళ ఒక 300 మందికి మొత్తం మన ఊర్లో పంచుతాము. మళ్ళీ ఎల్లుండి రేపు కొన్ని సదురుకొని మళ్ళీ కొన్ని అందరికి ఒకటేసారి ఇవ్వలేను ఇస్తాము. ఇప్పటి వరకు ఇంకా రాలేదు, ఇస్తానైతే ముఖ్యమంత్రి గారు అన్నారు, ఇస్తారని మేము కూడా ఆశతో ఎదురు చూస్తున్నాం. అప్పటిదాకా మీరు ఇబ్బంది పడొద్దని ఓ వారానికి సరిపడా ఓ 10 కిలోల బియ్యము, ఉప్పు, పప్పు, ఉల్లిగడ్డ, నూనె, ఇన్ని కూరగాయలు, పెద్ద మనుషులు ఇట్లాంటి ముసలమ్మలు దుప్పట్లు ఇంటికి ఒక దుప్పటి కూడా మేము ఇస్తూ ఉన్నాము. ఈ అన్న వాళ్ళు